చూస్తే ముల్లంగి అంటే రాడిష్ని, దాన్ని ఆకులు ఉంటాయి కదా అవి సన్నగా కట్ చేసుకుని నీళ్ళల్లో కాసేపు ఉడికించి దాన్ని మిక్సీ వేసుకుని అది గోధుమ పిండిలో కలిపాము. ఇప్పుడు ఇది మూలీ పరాఠా అవుతుందన్నమాట. సో ఆ నీళ్ళు బాయిల్ చేసిన వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఫర్ న్యూట్రిషన్ నాట్ టు బి లాస్ట్. సో ఈ పిండిలోనే సాల్ట్, గరం మసాలా, జీలకర్ర, ధనియాల పొడి అలాంటివి మీకు ఇంకేమైనా స్పైసెస్ కావాలంటే ఒకటే కలుపుకోవచ్చు. ఒక స్పూన్ నూనె, ఒక స్పూన్ నూనె వేసుకుంటే పరాఠాలు సాఫ్ట్గా వస్తాయి. ఈ డోని ఒక 15 to 20 మినిట్స్ రెస్ట్ చేసుకుంటే కూడా పరాఠాలు సాఫ్ట్గా వస్తాయి. బాల్స్లా చేసుకుని దాన్ని ఈవెన్ అవుట్ చేసుకుని జనరస్గా వీట్ ఫ్లోర్తో కోట్ చేసి దీన్ని మనం రోల్ చేస్తాము. స్క్వేర్గానే బబుల్స్ వచ్చేదాక అండ్ ఇలా కలర్ డిఫరెన్స్ వచ్చేదాకా మార్చుకోండి. రైతాతో కానీ పెరుగు వేరియంట్స్ ఆర్టికల్స్తో తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కింద కామెంట్ చేయండి. లెట్స్ టేస్ట్. సూపర్ ఉంది, ఫుల్ కలర్ఫుల్గా అండ్ మార్బుల్ టెక్స్చర్. నేను మైనస్ అనే సిజ్వాన్ చట్నీతో ట్రై చేస్తున్నాను. సూపర్, సో ఖచ్చితంగా ట్రై చేయండి ఇది కూడా. For more such videos, please like, share and subscribe.